National Science Day. ఈ రోజు సామాన్య శాస్త్రం సైన్స్లో జరుగుతున్న ఘట్టాలుగాను ఒక సివి రామన్ జన్మదిన సందర్భంగా ఈరోజు జరుపుకుంటారు. ఏం చెప్తారు భావితరాలకు కానీ విద్యార్థులకు కానీ ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన దగ్గర రంగనాయకులు ప్రముఖ ప్రొఫెసర్ సార్ చెప్పండి, ఏంటి ఈరోజు పిల్లలకి ఏం చెప్తాం సైన్స్ గురించి, ఏంటి ఈరోజు ప్రత్యేకత సైన్స్ గురించి? అంటే ఈ రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ. అంటే సివి రామన్ బిజినెస్ సందర్భంగా ఈ రోజుని మనం సైన్స్ దినోత్సవం అనుకుంటున్నాం. సైన్స్ అనేది ఒక కొత్త శాస్త్రీయ విద్య. 1000 ఏళ్ల క్రితం, 2000 ఏళ్ల క్రితం ఈ విద్య లేదు. ఈ సైన్స్ అనేది ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆవిర్భవించిందో, గత 400-500 సంవత్సరాలుగా సైన్స్కు అంత ప్రాధాన్యత కలగటానికి కారణం మన జీవితాల్లో అది కలుగజేసే మార్పులు. మన జీవితాన్ని చాలా సుఖవంతం చేయడానికి వ్యవసాయంలో కానీ, లేదా ఆరోగ్య రంగంలో కానీ, లేదా అనేక రంగాల్లో సైన్స్ వల్ల మనం చాలా పురోగతి సాధించాం. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాం, మన ఆహారాన్ని, మన వస్తూత్పత్తిని పెంచుకున్నాం, ఆహారోత్పత్తిని పెంచుకున్నాం. ఇవన్నీ సాధ్యమయ్యాయంటే కేవలం సైన్స్ యొక్క ప్రభావం వల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఈ సైన్స్ అనేది అంటే గతంలో లేదని కాదు, ప్రాచీన కాలంలో కూడా సైన్స్ ఉంది. అది పరిశీలనల మీద ఆధారపడిన సైన్స్. కానీ ఆధునిక విజ్ఞానం అనేది ఆ పరిశీలనల్ని ఆధారంగా చేసుకుని ప్రకృతిలో ఉన్న అనేక చక్రాలను అర్థం చేసుకుని, ప్రకృతిలో దొరికే పదార్థాల యొక్క గుణాలను, ధర్మాలను అర్థం చేసుకుని, వాటిని మన మేలుకు ఉపయోగించుకొని, అలాగే పదార్థం ఎందుకుంది, పదార్థం ఉండడానికి వెనకల రహస్యం ఏమిటి, ఈ సృష్టి ఎందుకుంది, ఇంత విశాల విశ్వంలో ఈ భూగ్రహం ఎందుకుంది, భూగ్రహం మీదే మనిషి ఎందుకున్నాడు, ఇటువంటి కుతూహలంతో కూడుకున్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడం కోసం సైన్స్ వచ్చింది. ఈ కుతూహలంతో కూడుకున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మన జీవితాన్ని బాగుపరుచుకునే యొక్క విద్యలను మనం అలవర్చుకున్నాం. అందువల్ల సైన్స్ అనేది మన భవిష్యత్తులో అందరి వృత్తి సైన్సే ఉంటుంది. సైన్స్లో వివిధ శాఖల్ని అధ్యయనం చేస్తారు వేరువేరు, అందరూ చదివేది కలిసి సైన్సే. కాబట్టి సైన్స్ అనేది మన జీవిత విధానంగా ఉంటే తప్ప మన భవిష్యత్తులో ఈ ప్రపంచం ఇలాగే ఉండాలని, అలాగే ఈ ప్రపంచంలో క్లైమేట్ చేంజెస్ ఏమి లేకుండా కలకాలం కొనసాగాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి దీనికి ఆధారం కూడా సైన్సే కాబోతోంది. సివి రామన్ చెప్పినట్టు ఇదే సైన్స్ని అన్ని మాతృభాషలో బోధిస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది, సైన్స్లో సారాంశాన్ని త్వరగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అని ఆయన చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని అనుకుంటున్నారా? ప్రస్తుతం అయితే వేస్తున్నట్టుగానే ఉంది. ప్రభుత్వం అడుగు వేసినా కూడా ప్రభుత్వం కంటే ముందుగా ఆయా రంగాల్లో ఉన్న శాస్త్రజ్ఞులు, ఆయా రంగాల్లో ఉన్న ఆచార్యులు వీళ్ళు ముందుగా పూనుకోవాలి. కేవలం ఒక ప్రధానమంత్రి అనుకున్నంత మాత్రాన, ముఖ్యమంత్రి అనుకున్నంత మాత్రాన తెలుగు మన జాతీయ భాషల్లో ఈ సైన్స్ అనేది రాదు. ఇది రావడానికి కారణం ఇక్కడున్న వైద్యులు, ఇక్కడున్న ఆచార్యులు, ఇక్కడున్న ఇతర మేధావులు వీళ్ళు మాతృభాషల్లో ఆలోచించి మాతృభాషల్లో శాస్త్రీయ సాహిత్యాన్ని సృష్టించినప్పుడే అది సాధ్యమవుతుంది. అది ప్రభుత్వం వైపు నుంచి కాదు, ఈ రంగాల నుంచి రావాలి. శాస్త్రీయ రంగాల నుంచి వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. అది పరిస్థితి. బిఎం బిర్లా సైన్స్ సెంటర్ నేతృత్వంలో ఒక వినూత్న సైన్స్కి సంబంధించిన క్విజ్ను కూడా నిర్వహించడం జరిగింది. ఈ క్విజ్లో నగరానికి సంబంధించిన అనేక మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి ఇదే సైన్స్ సంబంధించిన అనేక ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. వాళ్ళు ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేశారు. ఏదైతే సైన్స్లో సివి రామన్ తీసుకొచ్చిన వినూత్న మార్పులను కూడా ఈ సందర్భంగా వివరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది బిఎం బిర్లా సైన్స్ సెంటర్. నగరంలోని ప్రముఖ పాఠశాలలందరూ కూడా ఈ క్విజ్ పోటీలో పాల్గొన్న సందర్భం అయితే కనిపిస్తుంది. బిఎం బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. ఎలా ఈ క్విజ్ని ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం. సార్ ఒక్క నిమిషం, ఎలా ఉంది ఈ క్విజ్, ఏ ఏ విద్యార్థులు పాల్గొన్నారు? ది క్విజ్ వాజ్ ఓపెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్ ఆఫ్ హైదరాబాద్. వీ హ్యాడ్ 30 schools and the team comprised of one from 8th standard, one from 9th standard, one from 10th standard. And we covered the questions in such a way that the syllabus, the science syllabus, which included chemistry, physics, botany, zoology and mathematics. And the questions were based on the syllabus in the preliminary rounds. And when we came to the semi-finals and finals, the application-based questions were being asked. That, for example, when normally we have a musical program or there is a speech and you hear a tone, why the tone comes? So why do you get a single tone? And sometimes they have to adjust the volume of the amplifier. So these type of questions were posed. They were more on observational chemistry, making them to be more curious, to ask questions, to look around and find out answers for things which they don't know. So those type of the reason of the quiz was this. So we plan to do this annually now. Every year it will be happening, and we request all the schools through your media to come and participate in large numbers. This year we had 30 schools. Maybe next year we would like to have 100 schools. What is the reaction response of the schools and children? Oh, they were very, very happy, because one thing is that in one place you get questions from all the syllabus. So probably the students were getting prepared for their prelims, the preliminary pre-board exams they had. So they were also getting prepared because of this quiz. That's what is one response I got. Thank you. Thanks, sir. It's a great thing. Thank you, sir. Thank you so much. Adi పరిస్థితి ఇక్కడ కొంతమంది ఇదే క్విజ్లో పాల్గొని మొదటి బహుమతి పొందిన పిల్లలు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది, వీళ్ళ అనుభూతి ఎలా ఉంది, ఏమేం క్వశ్చన్లు అడిగారు ఈ సైన్స్ డే సందర్భంగా. చిన్న కంగ్రాచులేషన్స్, మీకు మొదటి బహుమతి ఇచ్చింది, ఎలా అనిపిస్తుంది? అచీవ్మెంట్ ఒక డెఫినెట్లీ ఒక గుడ్ అచీవ్మెంట్. ఇంకా పైన లైఫ్లో ఇలా మంచి అచీవ్మెంట్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. తమ్ముడు చెప్పు, ఎలాంటి క్వశ్చన్లు వేశారు ఈ సైన్స్ డే సందర్భంగా? నువ్వు ఎలా రాయగలవు? నీకన్నా కష్టతరం అనిపించిందా? Well, technically we got out of syllabus questions, and usually we had to use our previous experience instead of whatever syllabus preparation. So it was definitely a challenge to remember all the previous experiences that we, all the articles that we read since the past 2 years. So yeah, it's been a very good experience for us. Excellent. Tamil chep enroll kashtapadadu quiz kosam. మేము ప్రిపేర్ చేసేది ఒక 1 year నుంచి. అంటే ఒక డ్రీమ్ అన్నట్టు ఇది క్విజ్ అంటే. ఇంత పెద్ద రీచ్ ఉన్న ఈ ప్రోగ్రామింగ్ క్విజ్ ప్రిపేర్ ఓన్లీ నేను ఇప్పుడు 8th standard ఉన్నాను, కానీ 8th నుంచి క్వశ్చన్స్ కాదు, చాలా స్టాండర్డ్స్, హయ్యర్ స్టాండర్డ్స్ నుంచి వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే దాని గురించి మేము వేరే రిసోర్సెస్, ఆర్టికల్స్, వీడియోస్ ఇలా వాటి నుంచి ప్రిపేర్ అయ్యాం. థ్యాంక్ యూ చిన్న. వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఈ క్విజ్ నిర్వహించారు. దీనికి రెస్పాండ్ అవ్వడం, దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా వినూత్న ఎక్స్పీరియన్స్గా కూడా వీళ్ళందరూ అభివర్ణిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఒక మానసిక అభివృద్ధి కానీ మానసిక వికాసానికి కానీ తోడ్పడతాయి. ఇట్లాంటి భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇలాంటి క్విజులు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్. చిన్న చెప్పు, ఎలా అనిపిస్తుంది మీ ప్రైజ్ తీసుకోవడం? ఒక అచీవ్మెంట్లానే అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతమంది 30 schools అని చెప్పారు కదా అక్కడ. అలా 30 schooల్లో 2nd prize అన్న ప్రైజ్ రావడం చాలా బాగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ మేము చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాము, కానీ వాళ్ళు చాలా బాగా చెప్పి 1st prize తెచ్చుకున్నారు. సో చాలా మంచి అచీవ్మెంట్, చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకున్నాము. చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ నాలెడ్జ్ స్కూల్లో చెప్పనివి సార్ ఇప్పుడు కదా బుక్స్ కూడా సజెస్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా మనం వేరే క్విజ్ల్లో కూడా పార్టిసిపేట్ చేసి ఇంకా నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలాంటి క్విజ్లు దోహదపడతాయి, హెల్ప్ చేస్తాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది సైన్స్ చాలా, ఐ మీన్ చాలా ఫీల్డ్స్ నుంచి సైన్స్ అడిగారు. చెప్పారు ఇందాక అబ్జర్వేటరీ సైన్స్, మాకు నార్మల్ లాంగ్వేజ్ల గురించి, ఐ మీన్ ఇప్పుడు మనం ఏమన్నా ఎంసెట్ రాస్తున్నాము, దానిలో కూడా కొన్ని నాలెడ్జ్ ఇస్తే మేము మేబీ చెప్పచ్చు. మర్ఫీస్ లా గురించి ఇచ్చారు, ఐ మీన్ సైన్స్ లాస్ గురించి మాట్లాడారు. సో అది కూడా చెప్పచ్చు, మేబీ ఇవ్వచ్చు మేము. ఐ మీన్ ఇది డెఫినెట్గా మాకు నాలెడ్జ్ వేస్ట్ అయితే అవ్వదు అని మా అభిప్రాయం. థ్యాంక్ యూ. వెరీ గుడ్. అది ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా ఈ క్విజ్లో పాల్గొనడం చాలా సంతోషం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి క్విజులు చాలా దోహదపడతాయి. తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు, విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు అనే అంశాన్ని కూడా ఈ క్విజులో పాల్గొన్న విద్యార్థులు స్వయంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. Madam,